దేవాలయ ప్రదక్షిణ అనేది ఏంటంటే నీ యొక్క ఆత్మ సంయమనం చేసుకోవడానికి, ఆత్మ సమర్పణ చేసుకోవడానికి దేవాలయ ప్రదక్షిణ. అంటే నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటావు, నిన్ను నువ్వు ఒక సంయమనం చేసుకుంటూ, నిన్ను నువ్వు ఒక అనుసంధానకర్తగా మారేదే దేవాలయ ప్రదక్షిణ. ఇది ఎప్పటిదాకా నేను ఆధ్యాత్మిక కోణంలో చెప్పాను. మరి విజ్ఞానపర కోణంలో మనం ఆలోచించాలంటే దేవాలయము అనేది ఎట్లాంటిదంటే ఒక ఆర, అక్కడ వేసేటువంటి డోమ్ కానివ్వండి ఏదైనా సరే దాని చుట్టూ ఒక ఆర అనేది క్రియేట్ అవుతుంది. ఆ యంత్రము ద్వారా పూజ చేసిన ద్వారా, శ్రీచక్ర యంత్రం ఎలా ఉంటుంది మనం చూసాం కదా, సో రౌండ్గా ఉంటుంది, దాంట్లో త్రికోణాలు ఉంటాయి, త్రికోణ షట్కోణాలు ఉంటాయి. ఆర ఎప్పుడైనా సరే ఎలక్ట్రాన్స్ ఎలా పాస్ అవుతాయి, సర్కిల్గానే పాస్ అవుతాయి ఎలక్ట్రాన్స్, వేవ్స్ ఎప్పుడైనా సరే. వేవ్స్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ సర్కిల్లో ఫామ్ తిరుగుతున్నాయో, ఎక్కడ తిరుగుతాయి, ముఖ్యంగా దేవస్థాన పరిధిలో, ఆ లోపల ఉండేటువంటి యంత్రము, ఆ పైన ఉండేటువంటి డోము, దాని యొక్క రౌండ్ ద సర్కిల్లో ఆ యొక్క యంత్రానికి సంబంధించిన ఆర ఉంటుంది. నువ్వు ఆ ఆరాన్ని గ్రాప్ చేసుకోవాలంటే నువ్వు కూడా ద రౌండ్ సర్కిల్లో నువ్వు తిరగాలి. ఇవి సవ్య ప్రదక్షిణము అంటారు. అంటే సవ్య మార్గం అంటే ఎడమవైపు నుంచి కుడివైపు, అంటే మనం తిప్పడం కూడా రెండు రోజులు ఇలా తిప్పుతావా ఇలా తిప్పుతావా, క్లాక్ వైజ్ అంటే ఇలా, ఆంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా. ఓకే, ఎందుకు గడియారం ఇలాగే తిరగొచ్చు కదా, ఇలాగే కనిపెట్టవచ్చు కదా, ఇలాగే ఎందుకు కనిపెట్టారు గడియారం. దేర్ ఆర్ సమ్ లాజిక్ ఇన్ ద యూనివర్స్. దక్షిణాత్ ఉత్తరం అందుకోసమే. సో ఆ ప్రదక్షిణ చేయటం వల్ల ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ ఫ్లో అవుతుంది. ఎప్పుడు అవుతుంది, ఆ యొక్క రాగిని చుట్టూ తిప్పినప్పుడు మాత్రమే సర్రం తిరుగుతూ ఫ్యాన్ మనకి తిరిగేటట్టు కనిపిస్తుంది కదా. ఎలక్ట్రాన్స్ అలాగే ఫ్లో అవుతాయి. సో ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ అలా ఫ్లో అవుతాయి. నువ్వు ఎలా ఆ యొక్క దేవస్థానంలో ప్రదక్షిణ చేస్తున్నావో అలా నీకు ఆ ఎలక్ట్రాన్స్, ఆ ఎనర్జీ నీకు అందుతాయి.